నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో కోడెల శివప్రసాద్కు ఘన నివాళులర్పించిన టీడీపీ నాయకులు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, అలాగనే ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, నవ్య ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, 6 సార్లు ప్రజలు ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేగా, 2 సార్లు కీలక మంత్రి పదవులు ఘోషించారు. అదేవిధంగా స్పీకర్గా కానీ లాస్ట్ టర్మ్లో చేసిన డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు, ఆయన అకస్మాత్తుగా ఆయన మరణ వార్త అందరికీ దిగ్భ్రాంతులు చేసింది. ఈరోజు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఇటువంటి నాయకులు మనలో ఉండలేరు ఇంటి నుంచి అంటే అది జీర్ణం చేసుకునేంత నిజం. అయితే మనం కొన్నాళ్ళుగా చూస్తూనే ఉన్నాం, 72 సంవత్సరాలు వయసు కలిగిన సుదీర్ఘ అనుభవం ఉన్న ఒక డాక్టరు ఈరోజు ఎన్నో ఒడుదొడుగుల్ని ఆయన 72 సంవత్సరాల్లో చూసుంటారు, ఎన్నో లాభ నష్టాలని చూసుంటారు, ఎన్నో రాజకీయ సంక్షోభాలు చూసుంటారు. అయినా ఒక వ్యక్తి ఆ వయసులో ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారంటే ఆయన ఆత్మకి, ఆయన మానానికి ఎంత క్షోభ పెట్టుంటారు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని కానీ ఈరోజు ప్రజలకు మనవి చేస్తున్నాం. వారు ఒక డాక్టర్గా వెనకబండి ప్రాంతంలో ఆయన పుట్టి డాక్టర్గా ఆయన గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, బెనారస్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసి, ఒక మంచి సర్జన్గా వెనకబండి ప్రాంతమైనటువంటి నర్సరావుపేటలో ఆయన క్లినిక్లు పెట్టి ఎంతోమందికి సేవ చేసినటువంటి వ్యక్తి. ఈ సేవలన్నింటినీ కూడా గుర్తించి గిఫ్ట్ చేసిన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టేటప్పుడు వారిని పార్టీలోకి ఆహ్వానించడం, వారి పార్టీలో చేరడం, అక్కడ ప్రజల సేవ ఇంకా విస్తృతంగా చేయాలని ఆలోచిస్తూ తెలుగుదేశం పార్టీలో చేరి 6 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి, 2 సార్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా మన ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా నవ్యాంధ్ర రాష్ట్రంలో ఆయన స్పీకర్గా ఎన్నికయ్యి ఈరోజు ఎన్లేని సేవలు చేసినటువంటి వ్యక్తి. ఈరోజు వారు మరణించడం తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా దిగ్భ్రాంతి తెలియజేస్తూ ఉంది. ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ఉండే వారందరూ కూడా ఒక మనస్థైర్యంతో, ఒక ఎటువంటి ఉద్రిక్తానికి లోటు కాకుండా, ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా తట్టుకొని నిలబడాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా మరొకసారి వారి కుటుంబ సభ్యులు ప్రణగాలు సానుభూతి